నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్ద ఎత్తున లోపాలు నాణ్యత గాలి కుదిలేసినట్లు విజిలెన్స్ దర్యాప్తులో ఆధారాలు బడ్జెట్లో 6400 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ విజ్ఞప్తి టికెట్టేతర ఆదాయం పెంచుకోవాలని భట్టి విక్రమార్క సూచన डीएसपी अनुबंध नोटिफिकेशन जारी की कसरत लोकसभा एन्निकल कोड वच्चे लोपे इच्चेंदुकु सन्नाहम तोली रोजु बालरामुडि दर्शनानिकी पोटेत्तिन भक्तुलु 5 लक्षल मंदी वच्चिनट्लु आलय ट्रस्ट प्रकटन भारत जोड़ो न्याय यात्रनु अड्डुकुन्न गुवाहाटी पोलीसुलु दाड़ी के यत्चारू राहुल सह पलूर पै के कालेश्वर एत्तिपोत प्राजेक्ट को गुंडे वंटी मेडिगड्ड बैरेजी निर्माण में पेद्द एत्तुन लोपालु बयटपड़ुतुन्नायि विजिलेंस दर्याप्तुलो विस्तुपोये अंशालु वेलुगुलोकि वस्तुन्नायि बैरेजी निर्माण में नाण्यतपै एनलेनि निर्लक्ष्यं वहिंचिनट्लु आधारालु लभिंचिनट्लु तेलुस्तोंदि ई अंशंपै क्वालिटी कंट्रोल इंजनीर्लनु विजिलेंस अधिकारुल्नि प्रश्निंचगा नीळ्लु नमलिनट्लु समाचारं नाण्यतपै 18 रकाल विवरालु इव्वालनि क्वालिटी कंट्रोल एग्जिक्यूटिव इंजनीर्नु आदेशिंचिंदि మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్ లోపాలతో పాటు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు నాణ్యత పరీక్షలకు తిరోధకాలు ఇచ్చారా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో అవును అనే సమాధానం లభించినట్టు తెలుస్తోంది ఇటీవల మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన విజిలెన్స్ బృందం క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ల నుంచి అవసరమైన సమాచారం రికార్డులు కోరగా వారు నీళ్లు నమిలినట్లు సమాచారం బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిపోవడమే కాకుండా గేట్ల దిగువన నీళ్లు పడిచోట గ్లేసియర్స్ దెబ్బతినటం రెండు పియర్స్ మధ్య ఉన్న గోడ మధ్యలో కాంక్రీట్ లేచిపోవడం పియర్స్ బాగా పాడవడంతో నాణ్యతపై విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాల సమాచారం నాణ్యతకు సంబంధించి 18 రకాల వివరాలు ఇవ్వాలని క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను కోరారు బ్యారేజీ పునాది పని జరిగే సమయంలో పరిశీలించిన అంశాలు కోర్ టీస్ చేసిన పరీక్షల సమాచారం ఇన్వెస్టిగేషన్ సర్వే వివరాలను తేదీలు సహా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది బ్యారేజీ నిర్మాణం ఏ తేదీన ప్రారంభమైంది వచ్చిన మెటీరియల్ ను పరీక్షించిన వివరాలు కాంక్రీట్ మిక్స్ డిజైన్లు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లో చేసిన పరీక్షల వివరాలు ప్రతి నెల బిల్లులు చెల్లించేందుకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు రికార్డుల పరిశీలనకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత రాసిన రిమార్కులు సరిదిద్దిన అంశాలు ఉన్నతాధికారులు పరిశీలించినప్పటి వివరాలు నిర్మాణ ప్రాంతంలో ఉన్న ఇంజనీర్లతో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు ఇలా పూర్తి స్థాయిలో వివరాలను కోరినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది వచ్చినవి వచ్చినట్లుగా ఆమోదించడమే క్వాలిటీ కంట్రోల్ పన అని విజిలెన్స్ అధికారులు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లను నిలదీసినట్లు తెలిసింది వచ్చే ఫైళ్లు బయటకు వెళ్లే ఫైళ్ల నంబర్లను సీజ్ చేయాలని ఆదేశించినట్లు సమాచారం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి పని జరిగిన తర్వాత క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు నాణ్యతను పరిశీలించి ప్రమాణాల మేరకు ఉండేలా చర్యలు తీసుకోవాలి కానీ ప్రాజెక్టు ఉన్నత స్థాయి ఇంజనీర్లు గుత్తేదారులు ఎలా చెబితే అలా చేశారనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరింత లోతుగా పరిశీలిస్తున్నట్లు సమాచారం మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ బాగా దెబ్బతిన్నాయి మొదటగా 7వ బ్లాక్ లోని 20వ పియర్ కుంగిన విషయం తెలిసిందే దానికి ఇరువైపులా ఉన్న 19 21 పియర్స్ దెబ్బతిన్నట్లు అధికారులు ధృవీకరించారు కానీ ఇతర బ్లాకుల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది దిగువ భాగాన పరిశీలిస్తే మరిన్ని సమస్యలు వెలుగులోకి వచ్చాయి ఇటీవల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు డైరెక్టర్ జనరల్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించినప్పుడు మరిన్ని లోపాలు గుర్తించారు సుమారు 11 పియర్స్ పై ప్రభావం పడినట్లు వారు భావిస్తున్నారు ఇంకా 22వ పియర్ బీటలు వారింది
పదకొండో పియర్ సైతం నిలువుగా చీలినట్లు బీటలున్నాయి. వీటితో పాటు 26వ పియర్ గేటుకు దిగువ భాగాన 19వ పియర్కు పగుళ్లు తేలాయి. బ్యారేజీ గేట్ల వద్ద గ్లేసియర్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆరో బ్లాక్లోని 25-26 పియర్స్ గోడ మధ్యలో ఉన్న కాంక్రీట్ కొట్టుకుపోయి కుప్పలా పడింది. 29-30వ పియర్ మధ్య గేటు దిగువ కొంత భాగం కొట్టుకుపోయింది. పగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. రాఫ్ట్ కింది భాగంలో ఇసుక జారిపోయినట్లు తెలుస్తోంది. ప్రవాహ ఉధృతిని తట్టుకునేందుకు రక్షణగా ఏర్పాటు చేసిన సీసీ బ్లాక్లు కొట్టుకుపోవడం, ఆపై సరైన చర్యలు చేపట్టకపోవడంతో నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. నీటిని వదిలి 7వ బ్లాక్కు రింగ్ బండ్ ఏర్పాటు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో ఇంజనీర్లు ఉన్నారు. 19-20-21 పియర్స్ వద్ద డౌన్ స్ట్రీమ్లో పనులు చేస్తున్నారు. పియర్స్ మధ్య భాగంలోని ఇసుకను తీశారు. ఆ ప్రాంతంలో నీటి నిల్వలు లేకుండా మోటార్లతో తోడుతున్నారు. 11వ పియర్ నుంచి 30వ పియర్ వరకు ఇసుక అడ్డుగా వేసి పరిశీలిస్తున్నారు. 31వ పియర్ నుంచి నదిలో నీటి ప్రవాహం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అన్ని పియర్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరిన్ని సమస్యలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో తమకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. సస్పెండ్, మెమో, జీతాలు కట్ తదితర చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని డిపోలోని ఉద్యోగులకు అన్యాయం జరిగిందని వెల్లడించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి. 3-3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం. మా పిల్లలు, మా తల్లిదండ్రులు రోడ్ల మీద పడ్డ మడక తినే పరిస్థితిలో ఉన్నాం. మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం. అంతకుమించి మాకేం అవసరం లేదు. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం. మా ఉద్యోగాలు మాకు సంతోషం. ఎందుకు పోయినాయి ఉద్యోగాలు? ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు. టైర్ పంక్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. ఏదో చిన్న మాదే కేఎంపీలు రాకున్నా మా మిన్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ ఆయన రాడు. రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అట్లా అందులో కూడా మమ్మల్ని రిమూవ్ చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడంపై వస్తున్న ఊహాగానాలను ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 భారసా ఎమ్మెల్యేలు ఖండించారు. తమ కాంగ్రెస్ లో చేరుతున్నామనే కథనాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరువు శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు నిన్న కలిశారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తాము మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిసినట్లు భారసా ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాము అలాగే భేటీ అయ్యామని తెలిపారు. శాసనసభ్యుల భద్రత ప్రోటోకాల్తో పాటు నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలను చర్చించామన్నారు. నియోజకవర్గాల్లో ఇటీవల ప్రోటోకాల్కు సంబంధించిన ఉల్లంఘన జరిగిందన్నారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఎట్టి పరిస్థితుల్లో భారాసాను వీడేది లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్రావు, సునీత లక్ష్మారెడ్డి తెలియజేశారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలో విద్యాశాఖలో పదవి విరమణ చేరున్న వారితో సహా పలు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 3,800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆయా గణాంకాలను సేకరించింది. గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. పాత నోటిఫికేషన్కు మరో 5,000 ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుంది. లోక్సభ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని, తాము అంతా సిద్దం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే బడ్జెట్లో ఆర్టీసీకి 6,400 కోట్లు కేటాయించాలని రవాణా శాఖ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రీ బడ్జెట్ సమావేశాల భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖల పద్దులపై ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్షించారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో భారీగా రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా 2,000 బస్సులను కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు వివరించారు. ఆర్టీసీలో భారీగా ఉన్న ఖాళీలు సైతం భర్తీ చేయాలని కోరారు. బడ్జెట్ కేటాయింపులో తమ శాఖకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఏటా రాష్ట బడ్జెట్లో కేటాయిస్తున్న 1,500 కోట్లను కొనసాగించాలని, కొత్త బస్సుల కొనుగోలుకు 900 కోట్లు ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
మహిళా ఉచిత ప్రయాణం అమలుకు ఏటా 4000 కోట్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం అనేక పథకాలకు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్న బట్టి టికెట్ ఇతర ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు కేటాయించి రాబడి పెంచుకోవాలన్నారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులు భట్టి విక్రమార్క ఆదేశించారు. చేతి వృత్తుల వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. కేంద్రంలో 2024లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నట్లు ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి వెల్లడించారు. తెలంగాణ రాష్ట మేనిఫెస్టో కమిటీతో సమావేశమైన ఆయన రాష్టంలో శాసనసభ ఎన్నికల సమయంలో వెల్లడించిన మేనిఫెస్టో అమలు జరుగుతున్న తీరు, ప్రజల నుంచి వస్తున్న స్పందన తదితర అంశాలపై చర్చించారు. మహిళలు యువత ఆదరణతోనే గెలుపు సాధ్యమని రాష్ట కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ నివేదించింది. వీరికి సంబంధించిన హామీలతో పాటు కేంద్రంలో అధికారంలో వస్తే విభజన చట్టం హామీలను అమలు చేస్తామని, గ్యారంటీ పథకాల్లో పొందుపరిస్తే రాష్టంలో ప్రజల ఆదరణ లభిస్తుందని సూచించింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ చక్రవర్తి ప్రతి రాష్ట్రానికి వెళ్లే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మైనారిటీ, ఓబీసీ, ట్రాన్స్జెండర్స్ అనేక వర్గాలతో సమావేశమయ్యామని, ఆయా వర్గాల నుంచి కీలక అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నట్లు వివరించారు. Overall, I got a lot of good ideas and inputs. I can already tell you that there will be one or two ideas that will definitely go into the All India Manifesto from today's discussion. That was the richness of the discussion today. Of course, I can't tell you what specific ideas yet. Chairman of the Congress's Telangana Congress Manifesto Committee, Mr. Sridhar Babu, the Congress government is fully committed to honoring the manifesto promises made during the election. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రేపు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యకులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నందున బూత్ లెవెల్ ఏజెంట్లు అంతా హాజరయ్యేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేశారని ఆయన కొనియాడారు. పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో ఖర్గే దిశానిర్దేశం చేస్తారన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని సింగరేణి సీఎండీ బలరాం స్పష్టం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులను వైద్యపరంగా పరీక్షించి ఇన్వాలిడేషన్ చేసే మెడికల్ బోర్డు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం కొత్తగూడెంలో సీఎండీ బలరాంను కలిసింది. కార్మికులకు మాయమాటలు చెప్పి మోసగిస్తున్న వారిని కనిపెట్టేందుకు అవినీతి నిరోధక శాఖ సహకారం తీసుకోవాలని సంస్థ నిర్ణయించిందన్నారు. మెడికల్ బోర్డు ప్రక్రియపై ఏసీబీ అధికారులు సింగరేణి అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. పారదర్శకంగా సింగరేణి మెడికల్ బోర్డు ప్రక్రియ జరగాలని, యాజమాన్యం ఆలోచనను సాకారం చేసేందుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. పోరాట యోధుడు సర్వాయి పాపన్న ఆశయాల సాధన కోసం తప్పకుండా కృషి చేస్తారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న 5 లక్షలను 10 లక్షల రూపాయలకు పెంచుతామని ఆయన భరోసా కల్పించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రైవేట్ కన్వెన్షన్లో రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలకు చెందిన కల్లు సొసైటీల ఆధ్వర్యంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, భిక్షమయ్య గౌడ్ను ఘనంగా సన్మానించారు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గీత కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ల వెంట ఉంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మా శక్తి కొద్దీ మా శక్తిని యుక్తిని ప్రయోగించి ఎంత చేయాలో అంత చేసి ప్రయత్నం చేస్తామండి. అవసరమైతే పోరాటంలో చేస్తామని మా ముఖ్యమంత్రి అంటే కల్తీ ఇంజనీరింగ్ గ్రంథం మూడు కోసం కూడా ఇక చెట్లను పెంపుడు కాదు చేసి వాళ్ళు బతకాలి, అందరు బతకాలి, అందరు బాగుపడాలి. కాబట్టి ఎవరిని రోడ్లో పడేసిన ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా, నడుస్తున్న పరిస్థితులకు అనుగుణంగా, సమాజంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పు జరిగే విధంగా వ్యవహార శైలి తీసుకొని పోయి రాజకీయంగా ఒకప్పుడు హైదరాబాద్ అది గవర్నర్ యాదవ్ అది కాకపోతే ఎస్పీ మైనార్టీ ఇట్లుండే ఇలా 150 ప్రాతినిధ్యం ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఎమ్మెల్యేలు నలుగురిని గెలిచినా ఇంకెందుకు గెలుస్తలేదు. ఆ విధంగా మీరంతా కూడా ఇక్కడ వాళ్ళు
సమాజంలో మార్పు రావాలంటే మహిళలు విద్యావంతులు కావాలని, స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి దామోదర రాజనసింహ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ ని ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి పిలుపునిచ్చారు. 83 సంవత్సరాలు చారిత్రక నేపథ్యం ఉంది దీనికి. ప్రతి సంవత్సరం ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న పిల్లలు వారి పేరెంట్స్ ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ సందర్శిస్తారు. ఇది ఒక అనవాతి మనకు. సో విఆర్ పార్ట్ ఆఫ్ దిస్ కల్చర్. సమాజంలో మార్పు రావాలన్నా, సమానత్వం రావాలన్నా, స్వతహాగా ఆలోచన శక్తి పెరగాలన్నా, ఇంట్లో పిల్లలు సంస్కారవంతులు కావాలి, విద్యావంతులు కావాలి, విద్యా హక్కులు కావాలన్నా తల్లి విద్య సంస్కారం ముఖ్యం. లండి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యకుడు ఆచార్య కోదండరాం కోరారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ నుంచి వెళ్లి లండి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం గేట్లు, మహారాష్ట తెలంగాణ వాటాతో పాటు ఇప్పటి వరకు ఎంత మేరకు పనులు పూర్తి చేశారని ఆరా తీశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి చేస్తే మద్నూర్, బిచ్చుకుంద మండలాలలో 22,000 ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. ఇప్పుడు పివి నరసింహారావు గారు మహారాష్ట గవర్నమెంట్తో ఈ నీటి పంపిణీకి సంబంధించిన ఒప్పందం చేస్తే, ఎన్టీ రామారావు గారు, ఎస్బి చవాన్ గారు కలిసి దీనికి శంకుస్థాపన చేస్తే 20 ఏళ్ళు ప్రాజెక్టు మొదలైంది. అప్పటి నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఈ నిర్వాసితుల సమస్యను చిత్తశుద్దితో పరిష్కరించి మరి ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదివరకు 9.5 ఏళ్లలో మాకు ఎన్నడూ అవకాశం దొరకలేదు ప్రభుత్వంతో మాట్లాడటానికి. ఇప్పుడు ఒక అవకాశం అయితే ఉంది. మరి ఇరిగేషన్ మంత్రి గారికి మేము చూసిన విషయాలన్నీ వారి దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం అయితే మాకు కలుగుతా ఉంది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని భాజపా తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావు ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి చాలా మంది పోటీ పడుతున్నారంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లో ఎస్టీయూ భవన్ లో జరిగిన పార్లమెంటు కమిటీ సమావేశంలో 4 కొత్త ఎమ్మెల్యేల సమక్షంలో చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనను ఇబ్బంది పెట్టాలనుకుంటున్న సొంత పార్టీ నేతలకు సోయం బాపురావు చురకలు అంటించారు. డిమాండ్ ఉన్నదంటే అది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. చిత్రం ఏమన్నారంటే మొదటిదాకా ఎవరు కనపడలే, కానీ ఎక్కడ చూసిన ఆదిలాబాద్ జిల్లాలో పోస్టర్ పెడితే కూడా టికెట్ అంటే ఉండే నాయకులు కూడా మన పార్లమెంట్ నియోజకవర్గం. అంటే ఎంత విచిత్రమైన పార్లమెంట్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా భారతీయ జనతా పార్టీని మొదటి నుంచి ఎవరైతే కష్టపడరో వాళ్ళకే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఆ బాధ్యత అర్పగిస్తుంది తప్ప 10 లక్షల పోస్టర్ వేసి మరి కార్యకర్తలకు నీళ్ళని ఇచ్చి ఇంకో ఏదో చేస్తారంటే అది కాంగ్రెస్ పార్టీలో లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది, కానీ భారతీయ జనతా పార్టీలో జరగదని సందర్భంగా నేను తెలియజేస్తాను. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ ఠానా పరిధిలో వరుసకు అక్క తమ్ముడయ్యే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. అత్తాపూర్ డివిజన్ కేశవనగర్ కాలనీకి చెందిన యువతి స్రవంతి, యువకుడు శేఖర్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్రవంతి దూరపు బంధువైన శేఖర్ 4 ఏళ్లుగా వేర్వేరు అపార్ట్మెంట్లలో నివాసముంటున్నారు. వీరిద్దరి ఆత్మహత్యలతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలను తెలుసుకునేందుకు వేర్వేరు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళ చిన్న దినాలు ఈరోజు అయితే నిన్న మేము ఇద్దరం గోదాం అనుకున్నాం. అయితే ఆమెకి ఇంతకుముందు కారు ఉండే మా దగ్గర, ఇప్పుడు కారు లేదు. ఇచ్చిన అడుగు నొప్పుండే నాతో అడుగు వైరాకు, నేను ఇంటికాడనే ఉంటాను, నిన్న దాకా మర్చిపోయినాం, నువ్వు అలా పోయి పొద్దుకు తరగతి జల్దిరా ఇంటికి అని చెప్పింది. సరేలే నేను పోయేస్తాను కానీ ఇప్పుడు చచ్చిపోయిన పిల్లగాడు శేఖరంతో నన్ను వేరే రోడ్డు కాడ బస్సు ఎక్కించి వచ్చిన 7 గంటలకి. ఇక అక్కడ కార్యక్రమం అంటే దినాలంటే ఉంటాయి కదా, అల్లు లేదా నేను చూడలేదు. ఇక 1 గంటకు మా పిల్లలే మానసులు ఫోన్ చేసి చేస్తారంటే మానవసేస్తారంటే ఇక్కడ అక్కల వాళ్ళని ఇటు ఫోన్ మా బామ్మ కాలేజీలో పోయినా నిజంగా అందరికీ ఆడ ఒక కాస్త ఆడ జిల్లాలకు అనిపించిన కారు ఏదో ఒకటి తీసుకొని
ఎవరో చూసుకొచ్చారంటే ఆడ లోపల ఒకళ్ళు ఇద్దరు బయట వాళ్ళు చచ్చిపోయిండు. అతను 4-5 సంవత్సరాల నుంచి ఉంటుంది మా దగ్గరనే. మా అన్న బాంబడి అనమాట ఆయన. ఏడు చదువుకుండు, ఏడుండే చదువుకుంటుండే, ఇప్పటిదాకా చదివిండు, జాబ్ కూడా ఏడు చేస్తుండు. ఇక మా దగ్గర ఉంటుండే. మరి మొన్న కూడా పండగ పోయొచ్చు, అభిలాడు కూడా పోయొచ్చు. మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో 18 నెలల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కావేటి కిష్టయ్య అనే వ్యక్తి 2022 జులై 16 మృతి చెందాడు. అయితే 18 నెలల అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామికి కిష్టయ్య మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. పూడ్చిపెట్టిన మృతదేహానికి రీపోస్ట్ మార్టం నిర్వహించారు. మృతుని కుమారుడు, పెద్ద కుమార్తె, అల్లుడు నిందితులని తేల్చారు. హత్యకు కారకులైన కుమారుడు స్వామి, పెద్ద కుమార్తె రేణుకను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు అల్లుడు అశోక్ ప్రధాన సూత్రధారుడు కాగా, అతడు పాత నేరం కింద జైల్లో శిక్ష పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కిష్టయ్యకి ఒక 3 ఎకరాల భూమి ఉన్నది. ఆ 3 ఎకరాల భూమిని ఈ కొడుకు బిడ్డ వాళ్ళ పేరు మీద చేయించుకోవాలని చెప్పి, తర్వాత వీళ్ళతోటి ఈ ఆస్తి వివాదంలో గొడవ పడుతు తండ్రిని చంపాలని చెప్పేసి ఈ అల్లుడు కొడుకు బిడ్డ నిర్ణయించుకొని ఈ రాత్రి నిద్రపోతున్న సమయంలో, గత 2022లో జూలై నెలలో రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయనని గొంతు నులిమి దుప్పటి పిల్లోతోటి గాలి ఆడనీయకుండా చేసి, శ్వాస ఆడనీయకుండా చేసి చంపడం జరిగింది. ప్రముఖ రియాలిటీ షోలో అవకాశం ఇప్పిస్తానంటూ రాజు అనే వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని స్వప్న చౌదరి అనే సినీ నటి ఆరోపించింది. అవకాశం కోసం 2,50,000 రూపాయలు తీసుకున్న రాజు ఆ తర్వాత మాట దాటవేసే ప్రయత్నం చేశాడని తెలిపింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో హైకోర్టు న్యాయవాది రాజేష్ కుమార్ తో కలిసి రాజు చేసిన మోసాన్ని స్వప్న చౌదరి వివరించింది. నా కోసమే ఖర్చు పెడతారు అని చెప్పేసి నేను 2,50,000 రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది. సో నేను సెప్టెంబర్ 3 వరకు వెయిట్ చేశాను. షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను, అడిగాను కాల్ వస్తుంది అని చెప్పారు, రాలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ 7 ఉల్టా పుల్టా, సో లాస్ట్ 1 మంత్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది అని. అక్టోబర్ నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు. పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది. ఫర్దర్ గా ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా, నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో, సినిమా కోసమైనా సీరియల్స్ కోసమైనా ఎవరైనా సరే మిమ్మల్ని అమౌంట్ అడుగుతున్నారు అంటే వాళ్ళు ఫేక్ అని ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. జగిత్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. మెట్పల్లి మండలం సత్తక్కపల్లి అమ్మక్కపేట మధ్యలో చిరుత సంచరిస్తూ పరిసర గ్రామాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. వారం రోజుల నుంచి అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు. తాజాగా మెట్పల్లి శివారులోని అమ్మక్కపేట రైల్వే గేటు వద్ద చిరుత సంచరిస్తూ కనిపించింది. 2 రోజుల క్రితం అమ్మక్కపేట శివారులో తోటలో నుంచి చిరుత బయటకు వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సాధ్యమైనంత తొందరగా అధికారులు చిరుతను పట్టుకుని తమకు రక్షణ కల్పించాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అయోధ్య రామాలయంలో బాలరాముడిని తొలి రోజు సుమారు 5 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకే పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తగా మధ్యాహ్నం 2 గంటలకే 2.5 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వెల్లువల భక్తుల రాకతో వారిని నియంత్రించడం అధికారులు పోలీసులకు కష్టసాధ్యమైంది. ఒక దశలో స్వల్ప తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. మధ్యాహ్నం తర్వాత భక్తులను నియంత్రించి క్రమ పద్దతిలో దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పించారు. మరోవైపు ఆలయం వద్ద పరిస్థితిని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఆలయ ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా దర్శనానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇవాళ కూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశముండగా దర్శనాలు సజావుగా సాగేలా అధికారులు పోలీసులకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. రామ్లల్లాగా పేరుగాంచిన అయోధ్యలో కొలువైన రామయ్యను ఇకపై బాలకరామ్గా పిలవరున్నట్లు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పూజారి తెలిపారు. రాముడి విగ్రహం 5 ఏళ్ల పిల్లాడి రూపంలో మనోహరంగా ఉండటంతో బాలకరామ్గా పిలవాలని తాము నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు బాలరాముడి విగ్రహం తయారీ వెనుకున్న ఆసక్తికర విషయాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. విగ్రహ రూపకల్పనలో వాడిన శిల 300 కోట్ల ఏళ్ల క్రితం నాటిదని తెలిపింది. అయోధ్యలో కొలువుదీరిన రాముడికి మరో పేరు ప్రాచుర్యంలోకి రానుంది. రామ్లల్లాగా పిలుస్తున్న రామయ్యను ఇప్పటినుంచి బాలక్రామ్గా కూడా పిలవనున్నారు. నిలబడి ఉన్న రాముడి విగ్రహం 5 ఏళ్ల పిల్లాడి రూపంలో ఉండటంతో బాలక్రామ్గా ఆయన్ను పిలవనున్నట్టు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగమైన అరుణ్ దీక్షిత్ అనే పూజారి తెలిపారు. తాను ఇప్పటివరకు
50 నుంచి 60 విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్నానని, వాటన్నింటిలో ఇదే అద్భుతంగా అనిపించిందని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముడి విగ్రహాన్ని బనారసి ఫ్యాబ్రిక్లో అలంకరించారు. విగ్రహానికి పసుపు ధోతి, ఎరుపు రంగు అంగవస్త్రాన్ని తొడిగారు. ఈ అంగవస్త్రాన్ని స్వచ్ఛమైన బంగారు జరీ దారాలతో అలంకరించారు. ఇందులో శుభప్రదమైన వైష్ణవ చిహ్నాలైన శంఖం, పద్మ, చక్రం, మయూరం ఉన్నాయి. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల ఈ బాలరాముడి విగ్రహం 300 కోట్ల ఏళ్ల క్రితం నాటి రాయి నుంచి తయారు చేసిందని తెలుస్తోంది. మైసూరులోని జయపుర హుబ్లీలో ఓ రైతు పొలంలో ఈ రాతికి సంబంధించిన శిల దొరికింది. విగ్రహాల తయారీలో ఈ శిల అనువుగా ఉండటంతో దీన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆభరణాలపై కూడా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆభరణాల రూపకల్పన ఏదో సాధారణంగా జరగలేదని, దాని వెనక చాలా అధ్యయనం జరిగిందని పేర్కొంది. అందులో భాగంగా ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం, రామచరిత మానస్, ఆళ్లవందర స్తోత్రం వంటి గ్రంథాలను విస్తృతంగా పరిశోధించినట్టు తెలిపింది. వీటిని అధ్యయనం చేసి ఆభరణాలను తయారు చేయించినట్టు వివరించింది. అయోధ్యలో సోమవారం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా ప్రధాని చేతులమీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ వేడుకకు 7,000కు పైగా ప్రముఖులు హాజరయ్యారు. స్వాతంత్ర్యానంతరం బంధుప్రీతి, కుటుంబ పాలన, అవినీతి ఆధిపత్యం చలాయించి దేశాభివృద్ధిని అడ్డుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వీటిని అంతం చేయడానికి మహిళలు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 120వ జయంతి సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. పరాక్రమ దివస్తో గణతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయన్న మోదీ, ఈ నెల 22న జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు కూడా ప్రజాసమ పండుగలో భాగమయ్యాయని పేర్కొన్నారు. గత కొన్ని రోజులు దేశంలో సాంస్కృతిక చైతన్యానికి, ప్రజాస్వామ్యానికి, దేశభక్తికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భారత్ను గొప్ప శక్తిగా నిలబెట్టాలంటే ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలని నేతాజీ చెప్పేవారని గుర్తు చేశారు. కానీ ఆయన ఆలోచనలు స్వాతంత్ర్యానంతరం దాడులకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయయాత్రకు అసోంలో మళ్లీ అడ్డంకులు ఎదురయ్యాయి. గువాహటీ నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. అసోం మోదీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు ఫలించలేదు. గువాహటీలో పాదయాత్ర చేయకుండా అడ్డుకోవడంపై రాహుల్ గాంధీ మండిపోయి సీఎంకు అమిత్ షా ఫోన్ చేసి తనను అడ్డుకోవాలని ఆదేశించారని ఆరోపించారు. మరోవైపు పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, రాహుల్ గాంధీపై కేసు పెట్టాలని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ రాష్ట డీజీపీని ఆదేశించారు. ఈ క్రమంలో రాహుల్ కాంగ్రెస్ నాయకులపై అసోం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.